ప్రైజ్ ది లార్డ్. 145వ కీర్తన 16వ వచనం. నీవు నీ గుప్పులని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. మన దేవుడు ఎంత మంచివాడో తెలుసా? మన అవసరాలే కాదు, కొన్నిసార్లు మన కోరికలను కూడా ఆయన నెరవేరుస్తాడు. ఈ మాట నాకు చాలా గొప్ప ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆయన తన గుప్పుల్ని విప్పి ప్రతి జీవి కోరికను కూడా తీరుస్తాడంట. అంటే పక్షుల యొక్క కోరికను, జంతువుల యొక్క కోరికను, సృష్టిము యొక్క, జీవి యొక్క కోరికలను కూడా ఆయన తీరుస్తున్నప్పుడు తన చేతులతో చేసుకున్న మనిషి, లేకపోతే తన మహిమ కొరకు బ్రతుకుతున్న మనుషుల యొక్క కోరికలు ఆయన తీర్చలేడా? ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో ఏ కోరిక కలిగి ఉన్నావు, ప్రతి మంచి కోరికను ఆయన ఖచ్చితంగా తీరుస్తాడు. దావీదుకు చాలా చక్కని కోరిక ఉంది. అదేంటో తెలుసా? తను గొర్రెలను మేపుతున్నప్పుడు, తను ఆయా పరిస్థితులు చూస్తున్నప్పుడు, ప్రభువా సున్నతి లేని వారు ఇదిగో మా పైన విజయం పొందకూడదు, సున్నతి లేని వారు మా ఇస్రాయేలీ ప్రజలను ఏలడానికి వీల్లేదు, వాళ్ళకి నువ్వెవరవో తెలియాలి, నీ గొప్పతనం ఏంటో తెలియాలి, ఇదిగో నీ నామము మహిమపరచబడాలన్న కోరిక ఆయనలో ఉండేది. నిజంగా ఆ కోరికను దేవుడు నెరవేర్చాడు. ఆ ఇస్రాయేలీ ప్రజలు ఫిలిస్తీన్లతో ఓడిపోతున్న సందర్భంలో అతడు ముందుకు వెళ్ళి ఆ గొల్యాతును చంపి ఇస్రాయేలీ ప్రజల గొప్ప జయ జీవితాన్ని అనుగ్రహించగా దేవుడు దావీదును తీసుకుని వెళ్ళి సింహాసనం మీద కూర్చోండబెట్టాడు. అవును, నీకు కూడా దేవునికి మహిమ తేవాలన్న కోరికలు ఉన్నాయా? ఇదిగో ఈ కార్యము నా జీవితంలో జరిగితే ఖచ్చితంగా నేను దేవుని కొరకు నిలబడతా, దేవునికి మహిమ తీసుకొస్తా, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు నేను ప్రయాసపడతాను, ఉపయోగపడతాను, దేవా ఈ కార్యం నా జీవితంలో జరిగించు అని ఒకవేళ నువ్వు ఎదురు చూస్తుంటే దేవుడు ఖచ్చితంగా నీ కోరికను తీరుస్తాడు. నీ కుటుంబంలో ఉన్న కష్టాన్ని తొలగిస్తాడు. నీ యొక్క ఆర్థిక ఇబ్బంది నుండి నేను విడుదల చేస్తాడు. నీకు ఒక మంచి ఉద్యోగాన్ని ఇస్తాడు. నీ జీవితంలో ఒక చక్కని వివాహ కార్యాన్ని జరిగిస్తాడు. నీ యొక్క ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు. నీకు మేలు చేయటానికి ఆయన ఖచ్చితంగా ముందుకొస్తాడు. మరి నువ్వు కూడా ప్రభు మీద ఆధారపడి ఏ కోరిక అయినా, ఏ అవసరత అయినా ప్రభు నుండే రావాలి, ప్రభువే తీర్చాలి. ప్రభు తీరిస్తే, ప్రభు ఇస్తే అది చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. మరి ప్రభుకి నీ కోరిక ఏంటో చెప్పు, ఏం పర్వాలేదు. ప్రభుకి నీ ప్రార్థన ఏంటో, నీ అవసరత ఏంటో చెప్పుకో. మరి పరిశుద్ధమైన ప్రతి కోరికను, దేవునికి మహిమార్థమైన ప్రతి కోరికను, అవసరాన్ని దేవుడు తన మహిమలో మనందరికీ తీర్చిపెడతాడు. దేవుడి మాటలు దీవించుగాక.